అందరూ ఒకసారి ఇచ్చాడు అది. ఓకేనా? ఓకే ఓకే సార్. ఈరోజు ఈ కరోనా వల్ల ఇళ్ళ నుంచి బయటికి కాక ఇళ్ళకే పరిమితమైనందువల్ల ఈరోజు చాలామంది పేదవారికి పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే మా నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు మా నాయకులు వాళ్ళకే వాళ్ళు సొంత నిధులు కూడా వెచ్చించి ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా సామాజిక దూరం అనేది తప్పకుండా పాటించాలా, ఎక్కువ మంది గుమికూడకూడదని ఈరోజు చెప్తున్నా కాబట్టి దాన్ని కూడా అందరూ కూడా పాటిస్తే మంచిది, మన ప్రాణాలు మనం కాపాడుకున్నట్టు అవద్దు. అదేవిధంగా ఈరోజు అవి మండలంలో మొత్తం మండలం మొత్తం కూడా ఈరోజు కాయగూరలు అదేవిధంగా అరటిపండ్లు కోడిగుడ్లు ఇస్తా ఉన్నాం. దీనికి మా నాయకుల సహకారం, దాంతోపాటు దాతల సహకారం కూడా చాలామంది ముందుకు వచ్చి చేయటం చాలా సంతోషంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఈరోజు రేషన్ షాపు సరుకులు కానీ అదేవిధంగా చక్కెర కందిపప్పు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 1,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా కూడా ఆదుకోవడం జరిగింది. కొన్ని మండలాల్లో కొన్ని ప్రదేశాల్లో ఇవి కొంతమందికి రాలేదని తెలిసి చాలామంది కంప్లైంట్ చేశారు. మరో వాటన్నిటి కూడా మేము మాట్లాడి ఈరోజు వాటిని ప్రజలకు అందించే విధంగా చేయగలిగినందుకు మాకు చాలా సంతోషం ఉంది. పేద ప్రజలకు బాగుండాలనేది మా అభిమతం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా వారిని కాపాడుకునేదానికి ఈరోజు ఏ విధంగా కష్టపడుతున్నాడో మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు ముఖ్యంగా